Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ప్రేమ ప్రేమ ఇది సుప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది సుప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. స్తోత్రం, చప్పలు కొడుతూ దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, కనకరములు చాపి ఉదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించడి ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది సుప్రేమ, ప్రేమ ఇది తండ్రి
ఇచ్చిన ప్రేమ కనువరి ప్రేమ. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించి ఆయన నామాన్ని కీర్తించే మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి అనుగ్రహించినందులకు ఆయనకి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. మన మధ్య ఉన్న దావిజన్లు యేసురత్నం గారికి, దావిజన్ భాస్కర్ గారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారంతా మీ మీ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామా. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడగుతాడంట. ఇంకో మాట చదువుకుందాం. ఇదే సామెతల గ్రంథంలో 13వ అధ్యాయములో 4వ వచనంలో చదవండి. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును. అంటే శ్రద్ధగా ఉంటే వాళ్ళ ప్రాణం ఎలా ఉంటుంది? పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగా అంటే వాళ్ళ ఆత్మ కాదు, ప్రాణం పుష్టిగా ఉంటే జరిగే కార్యాలు ఎలా ఉంటాయి చెప్పనా? పాజిటివ్గా వెళ్ళిపోతూ ఉంటారు పుష్టిగా ప్రాణం ఉంటే. ఇక వెళ్ళిన ప్రతి దాంట్లో జయం ఉంటుంది. అనుమానిస్తూ పెరిగితనంగా వెళ్ళే వాళ్ళలో అపజయం. కానీ శ్రద్ధగా పనిచేసేవాడు కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతాడు. వాళ్ళ ప్రాణం ఎప్పుడు కాన్ఫిడెంట్గా పుష్టిగా ఉంటుంది. వాళ్ళ విజయం కూడా అలాగే పొందుతూ ఉంటారు. ఇంకో మాట చూపిస్తాను. 21వ అధ్యాయం సామెతల గ్రంథంలో 5వ వచనం చూద్దామా. శ్రద్ధ గలవాని యోచనలు లాభకరములు. అంటే శ్రద్ధ కలిగిన వారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పనా? గొప్ప లాభకరంగా ఉంటాయి. వాళ్ళు ఆలోచించారనుకోండి, ఆ ఆలోచన ప్రకారం చేసిన వాడికి చాలా లాభాలు కలుగుతాయి. అంటే శ్రద్ధగా పనిచేసిన వానికి 3 లాభాలు. మొదటి లాభం ఏంటి? ఐశ్వర్యవంతుడు అవుతాడు. 2వ లాభం ఏంటి? వాళ్ళ ప్రాణం పుష్టిగా ఉంటుంది. 3వ లాభం ఏంటండి? వాళ్ళ ఆలోచనలు లాభకరంగా ఉంటాయి. కనుక ఇప్పుడు శ్రద్ధగా ఉన్నవానికి 3 మేళ్ళు దొరుకుతాయి. అయితే ఏ విషయంలో శ్రద్ధగా ఉండాలి? ఏ విషయంలో శ్రద్ధగా ఉన్నా సరే అందులో సక్సెస్ చూస్తాం, గ్యారంటీ. చదువుకునే వాళ్ళు శ్రద్ధగా చదువుకున్నారనుకోండి, వాళ్ళు ఏ స్కోరింగ్ కావాలనుకుంటున్నారో ఆ స్కోర్ వస్తుంది వాళ్ళకి. పనిచేసేవాడు శ్రద్ధగా పనిచేశాడు అనుకోండి, కూలి పనిలో శ్రద్ధగా చేసిన గ్యారంటీ 10 మందితో పని చేయించే స్థాయికి వెళ్ళిపోతాడు అంతే. ఒక మేస్త్రి స్థాయికి, రేపొద్దున్న ఇంకా పాయి స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే శ్రద్ధగా పనిచేసేవాడు ఎక్కడున్నా సరే, బిజినెస్ శ్రద్ధగా చేశాడు అనుకోండి, ఒక రేంజ్ బిజినెస్ చేస్తాడు. చిన్న టర్న్ ఓవర్ అలా అంచెంచెలుగా అలా అభివృద్ధి పొందుతూ ఉంటాడు. శ్రద్ధగా ఏం చేసినా సరే అందులో ఆశీర్వాదమే ఉంది. అయితే ఇప్పుడు శ్రద్ధగా బిబ్లికల్గా శ్రద్ధగా ఏం చేయాలో, దాని పర్యవసానం, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఈ రోజున కొన్ని విశేషాలు మనం విందాం. శ్రద్ధగా మనం ఏం చేయాలి? 3 విషయాలు చెప్తాను ఈరోజు మీకు. మొదటి మాట, రాజుల 2వ గ్రంథంలో జరిగిన మంచి కార్యం గురించి అక్కడ మాట్లాడుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ చూద్దాం. చూడండి, అతడు నీవింత శ్రద్ధాభక్తులు మా యందు కనబరుచితివి, నీకు నేనేమి చేయవలెను. అద్భుతమైన మాట అండి. ఇక్కడ చూడండి, ఎలా భక్తి చేస్తే ఆ మాట ఆమె పొందుకుందండి? నీవింత శ్రద్ధాభక్తులు కనబరిచావు కదమ్మా. అంటే ఆమె ఏం చేసింది? శ్రద్ధగా భక్తి చేసింది. ఏం చెప్పండి? భక్తిని శ్రద్ధగా చేసింది. ఇంత శ్రద్ధగా భక్తి చేసావు కదమ్మా, ఏం కావాలని కోరుకుంటున్నావు నువ్వు? నేను నీకు ఏం చెయ్యాలని కోరుకుంటున్నావు? అద్భుతంగా ఉంది. ఈరోజున ఇక్కడ కూర్చున్న మనల్ని భగవంతుడు మనకి రాత్రి ప్రత్యక్షమై, భక్తుడా నీకు నేను ఏం చేయాలని కోరుకుంటున్నావు అంటే అంత బాగుంటుందండి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఈ రాత్రి ప్రభు ప్రత్యక్షమై, అమ్మా భక్తురాలా ఏంటి నీ కోరిక, నేను నీకేం చేయాలనుకుంటున్నావు అంటే ఎంత బాగుంటుందండి. బాగుంటుందా లేదా? ఈ రాత్రి కనబడితే బాగుండు, అలా అంటే బాగుండు అన్న వాళ్ళు ఒకసారి ఎట్టానండి. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఒకవేళ ప్రత్యక్షం అవ్వచ్చేమో, మీరు ఆశించి చెయ్యి పైకెత్తారు, మీ ఆశ దేవుడు నెరవేర్చునుగాక. మీరు కోరుకున్న ప్రకారం దేవుడు మీకు ప్రత్యక్షమగునుగాక. ఏమంటే ఇక్కడ ఒక మాట మనం పరిశీలిస్తే ఆమెతో ఏమంటున్నాడో చూడండి, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావమ్మా. అంటే మన దేవుడు, మనం సేవించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనం అడిగితే మనల్ని మనకిచ్చే దేవుడు కాదు,
అడగకపోయినా సరే మనల్ని అడిగి మరీ మనకిచ్చే దేవుడైనా. ఆమేన్, హల్లెలూయా. మనం కోరకపోయినా మనల్ని అడిగి మన కోరికలు తీర్చే దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ చూడండి, ఆమె అడగలేదు ఏది, కానీ ఆయన అడుగుతున్నాడు, నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావమ్మా. వండర్ఫుల్గా ఉంది కదండి. ఇలా దేవుడు మనతో మాట్లాడి మన కోరిక తీర్చాలంటే మనం భక్తిని ఎలా చేయాలి? శ్రద్ధగా. వచ్చారా? వచ్చామండి. కూర్చున్నారా? కూర్చున్నామండి. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయామండి. ఇలా భక్తి చేస్తే ఉపయోగం లేదు. ఏదో కుదిరినప్పుడు కుదిరినట్లు, కుదరనప్పుడు కుదరనట్లు, ఇట్లాంటి భక్తి చేస్తే ఇది శ్రద్ధ అనిపించదు. శ్రద్ధగా అన్నీ చేస్తాం మనం. ఇల్లు శ్రద్ధగా చూసుకుంటాం, ఒళ్ళు శ్రద్ధగా చూసుకుంటాం, చర్మ సౌందర్యం శ్రద్ధగా చూసుకుంటాం, శిరోజాల సౌందర్యం శ్రద్ధగా చూసుకుంటాం, పిల్లల్ని శ్రద్ధగా చూసుకుంటాం, అన్ని శ్రద్ధగా చేస్తాం. కానీ అశ్రద్ధ ఎక్కడ చేస్తామంటే భక్తి విషయాల్లోనే అశ్రద్ధ. పర్వాలేదులే, ఇవాళ చేయకపోయినా పర్వాలేదులే, ఇవాళ వెళ్ళకపోయినా పర్వాలేదులే, ఇలాగ మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. భక్తిని ఎప్పుడు అశ్రద్ధ చేయొద్దండి. భక్తిని శ్రద్ధగా చేసే వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమవుతాడు ఏదో ఒక రోజున. అమ్మా, ఇంత శ్రద్ధగా నువ్వు భక్తి చేస్తున్నావు కదా, నేను నీకేం చేయాలి అంటాడు. ఆ రోజు నీ కోరిక ఏదైనా తీర్చేస్తాడు అంతే. నీ సమస్యకు ఎలాంటి పరిస్థితులున్నా పరిష్కారం ఇచ్చేస్తాడు అంతే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అలా అడిగితే పోను అప్పుడైనా ఆమె చెప్పిందా? అప్పుడు చెప్పలా. ఆమె పేరు ఏంటంటే, ఆమె ఉన్న పట్టణం పేరు షునేమి పట్టణం. ఆమె పేరు ఏంటంటే గనురాలు. ఇప్పుడు ఆయనే అడుగుతున్నాడు, అమ్మా నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావని. ఇప్పుడు దానికి ఏమి అడగలేదు, నాకు ఇది కావాలయ్యా అని అడిగేయచ్చు. కానీ ఆమె అడగలేదు, నాకు అన్నీ ఉన్నాయి అయ్యా, ఏ లోటు లేదు, నాకేం కావాలి అన్నీ ఉన్నాయి, నాకు లోటే లేదు అని దాచుకుంది తన లోటు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఆమెకు ఏమి లోటుకుందో ఎంక్వైరీ చేస్తున్నాడు ఇప్పుడు. అరేరే, ఎంక్వైరీ చేయరా, ఆమెకు ఏమి కొదుగుందో అది ఎంక్వైరీ చేసి ఆమెకు అది అనుగ్రహించు అన్నాడు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఆమెకున్న లోటు ఏంటి అనేది తేలింది. ఆమెకు ఆస్తి ఉంది, మంచి భర్త ఉన్నాడు, మంచి పనివారున్నారు, కావాల్సిన అన్ని విలాసాలు ఉన్నాయి ఆమెకి. లేదంటూ ఏదైనా ఉందంటే ఆ ఎంక్వైరీలో తేలింది, పిల్లలు లేరయ్యా ఆమెకి, అది ఒక్కటే లోటు, అన్నీ ఉన్నాయి ఆమెకి అన్నారు. పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయా? లేదయ్యా, భర్త ముసలోడైపోయాడు, పిల్లలు పుట్టరిక. అవునా? అరే రే 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 రే, అనవసరంగా ఆమెను అడిగేశాను నేను. అమ్మా నేను నీకేం చేయాలని అడిగాను, ఇప్పుడు నేను చేయలేను కదా. అయ్యో సారీ చెప్తాం. దేవుని డైరీలో ఇంపాసిబుల్ అనేది లేదక, అసాధ్యం అనే పాయింటే లేదు దేవుని డైరీలో. ఆయన అడిగాడు చేయాలంతే. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? అరే వచ్చే ఈరోజుకి ఆ ఒళ్ళో బిడ్డ ఉంటాడని చెప్పరు అంతే. అది అసాధ్యం, ముసలోడైపోయాడు భర్త. ఇప్పుడు పిల్లలు పుట్టడం సాధ్యమయ్యే పని కాదు. కానీ దేవుడు అంటున్నాడు వచ్చే ఈ రోజుకి ఆ ఒళ్ళో బిడ్డ ఉంటాడు. హల్లెలూయా. మన దేవుడు ఏదైనా సాధ్యమయనికి, మన దేవుడు ఏదైనా చేయగలడు. ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో ఆయన చేయబోతున్నాడు. అయితే ఆయన సన్నిధిలో భక్తి చేసే మనం ఎలా చేయాలి? శ్రద్ధగా. అది పిల్లలు కానివ్వండి, అది లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అది ఒక అనారోగ్యం కానివ్వండి, అది కుటుంబ సమస్యలు కానివ్వండి, అది వ్యక్తిగత జీవితంలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఏది కావాలని ఇప్పుడు మనసులో అనుకుంటే ఇక్కడ కూర్చున్నారో, నా యేసయ్య ఆయన క్షణాల్లో చేయగలడు. ఆయన హల్లెలూయా, క్షణాల్లో చేయగలడు. ఒక పర్యాయం అంటాడు, మళ్ళీ వచ్చే ఈ గడియకి అంటే 24 గంటలు తిరిగే లోపు కార్యం చూడబోతున్నారు అన్నాడు చోట. ఖచ్చితంగా 24 గంటలు తిరిగే లోపు కార్యం జరిగింది. ఇంతకీ ఏంటండి, షోమురోన్ పట్టణం, భయంకరమైన కరువు, జనాలు అసలు ఇద్దరు తల్లులు కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారంటే, నిన్నటి దినాన్న వాళ్ళ పిల్లల్ని కోసుకొని తినేశారు, ఇవాళ దినాన్న వాళ్ళ కాంట్రాక్ట్ ఏంటంటే వీళ్ళ పిల్లల్ని కోసుకు తినేయాలి. ఇప్పుడు చూడండి ఎంత భయంకరమైన కరువు. వీళ్ళు ఒప్పుకోలేదని బజార్ను పడి జుట్టు జుట్టు పట్టి కొట్టుకుంటున్నారు. రాజు వచ్చి చూసి అయ్యో ఎంత దుర్బలమైన పరిస్థితి, మన కోసం ప్రార్థించే దైవజనుడు లేడా అంటే, ఉన్నాడు దైవజనుడు, దైవజనుడు దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు దైవజనుడు చేతులు ఎత్తి ప్రార్థిస్తూ అంటాడు, 24 గంటలు తిరిగేటప్పటికి అంటే రేపు ఇదే టయానికి ఇక్కడ రోడ్డు మీద కుప్పలు పోసి రూపాయికి 1 కేజీ గోధుమలు, రూపాయికి 2 కేజీలు 2 కేజీలు ఎవలు, రండి 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 అని దండోరా వేసి పిలిచి మరీ జనాన్ని అంత చీప్గా జనానికి అమ్మే ఆ డీల్ జరగబోతుంది. అది ఎప్పుడు చెప్పనా? రేపు ఇదే టయానికి అన్నాడండి. అక్కడ మంత్రి అంటాడు, దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా అలా జరగడం అసాధ్యం అంటాడు. ఖచ్చితంగా దేవుడు ఏం చేశారు తెలుసా? 24 గంటలు తిరక్కముందు, అది మళ్ళీ పెద్ద స్టోరీ, 24 గంటలు తిరక్కముందు జరిగింది ఏంటంటే, నిజంగా రాసులు పోసి ఆ రాసుల దగ్గర దండోరా వేయించి రాజు నిలబడి అంటాడు, రండి రండి
కేజీ గోధుమలు రూపాయి, 2 కేజీలు ఎవరు రూపాయి, రండి కొనుక్కోండి అంటే జనాలు కొప్పలు తెప్పలకు వచ్చి కొనుక్కున్నారండి. అంటే మన దేవుడు తలుచుకుంటే 24 గంటలు తిరక్క ముందు కార్యం చేయగలడు ఆయన. హల్లెలూయా. మన దేవుడు తలుచుకుంటే ఆ క్షణాన కూడా కార్యం చేయగలడు. తెలుసా మీకు, ఒకసారి ఓ తల్లి వచ్చిందండి, కానాను స్త్రీ, పాదాభివందనం చేసింది, ఆయన వెంటపడి బతిమలాడి ఆయన వెంటపడి ప్రార్థించింది. ఆయన అన్నాడు, పిల్లల కోసం తెచ్చిన రొట్టె పిల్లలు రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయటం యుక్తమైన చెప్పు అన్నాడు. నిజమేనయ్యా, పిల్లల కోసం తెచ్చింది కుక్క పిల్లలకు వేరు. నేను కుక్కను అనుకో, నా పిల్ల కుక్క పిల్ల అనుకో, నా ముఖాన్ని పడయ్యా, నా కూతురు చచ్చేటట్టుంది అన్నాడు. ఆమె పట్టుదల చూచి, ఆమె తగ్గింపు చూచి, ఆమె ప్రార్థన చూచి ఆమెను మెచ్చుకుంటూ అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, పో నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో రాయబడి ఉంది, ఆ గడియలోనే కుమార్తె లేచి కూర్చుంది. ఆ గడియలోనే అంటే ఇక్కడ యేసయ్య ఏ గంటలో అన్నాడో సేమ్ అదే గంటలో కూతురు ఇంటి దగ్గర లేచి కూర్చుంది. అంటే నా దేవుడు తలుచుకుంటే రేపీ టయానికి చేయగలడు, తలుచుకుంటే ఆ గడియలోనే చేయగలడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ మీరు ఏ సమస్యతో వచ్చారో మీ సమస్యకు ఈరోజు ముగింపు పలకటానికి ఆయనే సాధ్యమైన దేవుడు. అసాధ్యం అంటూ ఏది లేనివాడు ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీ ప్రతి సమస్యకు ముగింపు ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. అందుకే మిమ్మల్ని తెచ్చాడు. మీ సమస్య ఏమై ఉంటుంది? అది కొంతమందికి పిల్లలు లేరు, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికి అనారోగ్యం, కొంతమందికి కుటుంబ సమస్యలు, కొంతమందికి రకరకాల ఇక చెప్పుకోలేని బోల్డ్ అని ఉన్నాయి కదండి. అయితే అది ఏదైనా సరే నా దేవునికి సమస్తము సాధ్యమే. చెప్పండి, నా దేవునికి సమస్తము. ఆయన చెయ్యాలంటే మనం ఎలా భక్తి చేయాలి? శ్రద్ధగా భక్తి చేస్తే మనల్ని అడిగి మరి మన లోటు అది అసాధ్యమైన ఆ లోటు తీరుస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి. అది అసాధ్యం, నిజంగా వాళ్ళకి పిల్లలు కలగడం అసాధ్యం, కానీ దేవుడు మాట అన్న ప్రకారం రేపు టయానికి పిల్లల్ని, అంతే వచ్చే సంవత్సరం ఏటానికి, అంటే పిల్లోడు పుట్టాలంటే టైం పట్టింది కదా. అంటే నేను అనుకుంటాను ఆ టైంలోనే గర్భం లేచేసి ఉంటాడు వాడు, బయట రావడానికి 9 మాసాలు నిండాలి కదా, అందుకు అప్పటికప్పుడు రాలేడు కదా, అందుకు ఆ 9 మాసాలు పూర్తి చేసుకున్న తర్వాత వాడు మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే మనం శ్రద్ధగా భక్తి చేయాలి, కానీ మన అసాధ్యాలు సుసాధ్యం అయిపోతాయి, మనకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం వచ్చేస్తుంది, మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అయితే ఈరోజు తీర్మానం చేసుకుందాం, ఎలా చేద్దాం భక్తి? మళ్ళీ చెప్పండి, శ్రద్ధగా భక్తి చేస్తే అసాధ్యాలు సుసాధ్యం అయిపోతాయి. ఆమెన్. అక్కడ ఇంకో పని జరిగిందండి. పిల్లోడు పుట్టాడు, కొంచెం పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు ఎంత పెద్దోడు అయ్యాడంటే ఇప్పుడు దాదాపు నడుచుకుంటూ నేను కూడా వస్తాననే వయసుకు వచ్చాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ నేను కూడా వస్తాను డాడీ అనే వయసుకు వచ్చాడు. ఇప్పుడు డాడీ పొలానికి వెళ్తున్నాడు, బాంచి బిజీలో పొలంలో దాదాపు 100-150 మందితో పనిచేస్తున్నాడు ఆ రోజు. ఇప్పుడు పొలంలోకి తీసుకెళ్ళిపోయి వస్తున్నాను డాడీ నేను అన్నాడు. డాడీ పంచి కట్టుకున్నాడు. ఇప్పుడు డాడీ లాగా నేను కూడా పంచి కట్టుకుంటా అన్నాడు. పిల్లోడికి కూడా పంచి కట్టారు. ఇప్పుడు పంచి పిల్లోడికి బాగుంటుందా డాడీకి బాగుంటుందా? పిల్లోడికే బాగుంటుంది. చూడు ముచ్చటగా ఉన్నాడు, అందరూ ఈయన చూడటం, ఏయ్ పని చేయండి అన్నాడు. ఇప్పుడు అందరితో పని చేస్తున్నారు 100-150 మంది. ఇప్పుడు తండ్రి అలా పంచి పట్టుకొని నిలబడి పని చేసా చేయండి రా అన్నాడు. ఈడు కూడా పంచి పట్టుకొని నిలబడి చేయండి రా అంటున్నాడు. ఇలా అంటూనే అటు కట్టింగిస్తూ ఇటు కట్టింగిస్తూ కింద పడిపోయాడండి. తలపోయిన కొట్లు అంటున్నాడు. కొట్టుకుంటూ ఉంటే అక్కడ ఉన్నారే ఒకసారి రారా అన్నాడు. ఈయన తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పగించరా అన్నాడు. తీసుకుని వెళుతుంటే దారిలో చచ్చిపోయాడు. ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? అమ్మ ఏం చేసిందంటే ఆయన తీసుకెళ్ళి ఆ దైవజనుడికి ఒక గది ఉంది, ఆ గదిలో కూర్చో గదిలో పడుకోబెట్టేసింది ఆ మంచం మీద. గబగబా దైవజనుడు ఎక్కడున్నాడు వెతుక్కొని వెళ్ళింది. నువ్వు వద్దంటే ఆ పిల్లోడిని నాకు ఇచ్చావు, నేను అడగలేదు నువ్వు ఇచ్చావు, ఇప్పుడు ఆ పిల్లోడు చచ్చిపోయాడు, వాడు బతకాలి నాకు అంది. గబగబా దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి వాడి కోసం ప్రార్థన చేస్తున్నాడు, లేచి కూర్చున్నాడు, బతికిచ్చి మళ్ళీ చేతికిచ్చాడండి. హల్లెలూయా. ఆశ్చర్యం కదండి, ఆశ్చర్యం కదా. అంటే ఇలాంటి ఆశ్చర్యపోయే కార్యాలు జరుగుతాయండి ఎప్పుడు, ఎవరికి? శ్రద్ధగా భక్తి చేసిన వారికి. నేను అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఇలాంటి కార్యాలు జరగాలని మీకు ఆశ ఉంది. అయితే శ్రద్ధగా భక్తి చేయాలని ఆలోచన ఉందా? శ్రద్ధగా భక్తి చేయాలని మీకు ఆలోచన ఉంటే ఇలాంటి ఆశ్చర్యపోయే కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీ జీవితాల్లో దేవుడు ఇలాంటి జనాలు అవాక్ అయిపోతు, చచ్చినోడు బతకడం ఆశ్చర్యం కాదా, అవాక్ అయిపోతారు జనం. అలా అవాక్ అయిపోయేటట్లుగా ఆశ్చర్యపోయే కార్యాలు ఆయన ఒక్కడే చేయగలడు. ఆమేన్ చెప్పండి. 136 అంటాడు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఏమంటే మహా ఆశ్చర్య కార్యాలు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి కుటుంబాల్లో అలాంటి ఆశ్చర్య కార్యాలు, మహా ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు ఆయన. ఆమెన్.
అందుకే మిమ్మల్ని తెచ్చాడు, అందుకే సందేశం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు మనం ఏం తీర్మానం చేసుకోవాలంటే ఇక్కడ నుండి భక్తిని ఎలా చేద్దాం చెప్పాలి. శ్రద్ధగా తింటాం, శ్రద్ధగా నిద్రపోతాం, శ్రద్ధగా చదువుకుంటాం, శ్రద్ధగా అన్ని చేస్తాం. నేను అంటున్నా భక్తిని శ్రద్ధగా చేస్తే ఎంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి చూసారా. శ్రద్ధగా భక్తి చేస్తే భగవంతుడే మనల్ని అడిగి నేను నీకేం చేయాలని అడుగుతాడు. అడగటమే కాదండో, అది అసాధ్యమైనా సుసాధ్యపరుస్తాడు, అది అయిపోయిందన్న పరిస్థితి అయినా లేపుతాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయ. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి కుటుంబాల్లో అలాంటి కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. కనుక ఇప్పుడు అలా జరగాలంటే మనం ఎలా భక్తి చేయాలి? ఇంకో పాయింట్ చెప్తాను, శ్రద్ధగా భక్తి చేస్తే మనకు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో దీనిలోనే ఇంకో పాయింట్ చెప్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం చూద్దామండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం, 8వ అధ్యాయంలో దయచేసి 5-6 వచనాలు చదువుతారా? నీవు జాగ్రత్తగా దేవుని వెదక్కిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై నిర్దోషివైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా వండినను నీవు మహాభివృద్ధి పొందుతావు. హల్లెలూయ. ఏమండి దీన్ని నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, అంటే జాగ్రత్తగా అంటే శ్రద్ధగా దేవుని వెదకిన ఎడల, దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు శ్రద్ధగా భక్తి చేసిన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలుపుతాడు. నిశ్చయముగా అంటే అయితే అవ్వచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అయితే అవ్వచ్చు కాదు, నిశ్చయంగా అంటే ఖచ్చితంగా అంతే. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా. కాబట్టి జాగ్రత్త గమనించండి, ఖచ్చితంగా దేవుడు మీ మీద శ్రద్ధ నిలపాలనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవుడు మీ మీద శ్రద్ధ నిలపాలనుకుంటే మనం భక్తిని ఎలా చేయాలి? శ్రద్ధగా భక్తి చేస్తే ఖచ్చితంగా దేవుడు మన మీద శ్రద్ధ నిలుపుతాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన మీద శ్రద్ధ నిలిపితే అక్కడ అంటాడు, అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను మహాభివృద్ధిలో వెళ్ళిపోతాను. ఎంత అభివృద్ధి? కొంచెం నన్ను ఇంకా కొంచెం బాగా అంటే బాగుంటుంది కదా మీకు. మహాజాల మహాభివృద్ధి. ఎంత అభివృద్ధిలోకి? అంత అభివృద్ధిలోకి వెళ్ళాలంటే మనం భక్తి ఎలా చేయాలి? మహాభివృద్ధి. మామూలుగా భక్తి చేస్తే, శ్రద్ధగా భక్తి చేస్తే మహాభివృద్ధి. రైజ్ ద లార్డ్. ఎప్పుడు అలా మహాభివృద్ధి వస్తే చెప్పిన ఆయన శ్రద్ధ నిలుపుతాడు మీ జీవితాల మీద. మీ జీవితాల మీద దేవుడు శ్రద్ధ నిలపాలనుకుంటున్నాడా? దేవుడు మీ జీవితాల మీద అలా శ్రద్ధ నిలిపితే అప్పటి వరకు మీ స్థితి కొద్దిగా ఉన్నా ఓ రేంజ్లో వెళ్ళిపోతారండి మీరు. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. కాబట్టి ఇలా అభివృద్ధి పొందాలంటే మనం భక్తి ఎలా చేయాలి? కాబట్టి ఇప్పుడు మొదటి పాయింట్లో మనం 2 విషయాలు విన్నాం. అదేంటంటే శ్రద్ధగా భక్తి చేయాలని విన్నాం. శ్రద్ధగా భక్తి చేస్తే ఉపయోగాలు ఎలా ఉన్నాయి? ఆయనే మనల్ని అడిగి మరి మన అవసరత తీరుస్తాడు, అది అసాధ్యమైనా సరే సుసాధ్యపరుస్తాడు, మొత్తం ఉల్టా అయిపోయినా సరే మళ్ళీ తిరిగి లేపుతాడు ఆయన ఆశ్చర్య రీతిలో. హల్లెలూయ. ఎవరికి చేస్తాడు ఇలాగా? మీ నోటి తనండి కాస్త. ఓకే, 2వ విషయం దీనిలో, శ్రద్ధగా భక్తి చేస్తే ఏం చేస్తాడంట? ఆయన శ్రద్ధ నిలుపుతాడంట వాళ్ళ జీవితం మీద. వాళ్ళ జీవితం మీద శ్రద్ధ దేవుడు నిలిపాడో అప్పటి వరకు వాళ్ళ స్థితి కొంచెంగా ఉన్నా మహావృద్ధిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. హల్లెలూయ. అంటే ఇలాంటి కార్యాలు చూడాలంటే అనండి కాస్త శ్రద్ధగా భక్తి. మరి ఈరోజు అనుకుందామా శ్రద్ధగా చేస్తానయ్యా భక్తి ఇక్కడ నుండి శ్రద్ధగా. కొట్టండి ఒకసారి చప్పట్లో, చప్పట్లో కొట్టి దేవుని కనపరచండి. శ్రద్ధగా ఇక్కడ నుండి భక్తి చేస్తానయ్యా, చప్పట్లో కొట్టి దేవుని కనపడదాం. ప్రైజ్ ద లార్డ్. ఏమండి శ్రద్ధగా భక్తి చేస్తే ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు భక్తిని శ్రద్ధగా చేయాలని విన్నాం కదా, నెక్స్ట్ ఇంకా శ్రద్ధగా ఏం చేయాలి? ఇంకో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మనం ఇంకా శ్రద్ధగా ఏం చేయాలి? నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. ఎలా వినాలంట? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నేను ఐగుప్తీయులకి కలగజేసిన రోగముల్లో ఏది మీకు రానియను,
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ ద లార్డ్. ఎవరి చిన్న మాట, ఐగుప్తీయులు అంటే లోకస్తులు, లోకస్తుల మీదకి వచ్చే రోగాలు లాంటిది ఏది మీకు రాని అని అంటున్నాడు. ఆమెన్. మీకు కావాలా వరం? ఏ వరం? లోకస్తుల మీదకి వచ్చే రోగాలు లాంటి రోగాలు మా ఫ్యామిలీ మీదకి రాకూడదు. ఒకవేళ ఏదైనా చిన్న చితక వాతావరణం మార్పు వల్ల కలిగిన, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఇది ఎవరికి చేస్తాడు దేవుడు? పైన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని. అంటే దేవుని వాక్కు ఎలా వినాలి? శ్రద్ధగా విని. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల. అంటే దేవుని వాక్కు శ్రద్ధగా విని ఆ వాక్కును అనుసరించి నడుచుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? రోగాలు లోకస్తుల మీదకి వచ్చే ఇలాంటి వింత రోగాలు రానివ్వడంట. మనకి ఏదైనా చిన్న చెత్తకు వచ్చినా స్వస్థపరుస్తాడంట. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇలా జరగాలంటే దేవుని వాక్కు ఎలా వినాలి? నిద్రపోతానా? ఆహా, నిద్రపోతా కాదు, శ్రద్ధగా ఇంట్రెస్ట్. నిద్రపోతా ఏమైనా పని చేస్తారు? తిని తినేటప్పుడు నిద్రపోతారండి ఎవరైనా? మీకు ఇష్టమైన సీరియల్ ఏదైనా చూస్తున్నప్పుడు నిద్రపోతారా? మీకు ఇష్టమైన కార్యక్రమం ఏదైనా జరిగినప్పుడు నిద్రపోతారా? పోనీ, ఏమైనా మీకు సీఎం ముందు అపాయింట్మెంట్ దొరికింది, సీఎం ముందు కూర్చొని నిద్రపోతారా మీరు? చెప్పాలి. దేవుడు అంటే అలుచు కదా. నేను అంటున్నా నెవర్. దేవుని సన్నిధిలో చాలా అలర్ట్గా ఉండాలండి మనం, చాలా శ్రద్ధగా. దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలండి, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే ఆ శ్రద్ధగా విన్న వాక్యం మనలోకి వెళ్ళిద్దండి. శ్రద్ధగా వింటే అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ తెలిసిద్ది, లేదంటే కట్టి మా ముందు ఉంటుంది, ఏదో విన్నారో ఏదో వెళ్ళిపోయారు అంతే. ఏమన్నారా? ఏమో కాసేపు చెప్పాడు, ఏమో మాకు ఎక్కలేదు. ఎందుకు ఎక్కల? నిద్రపోతా ఉంటే అటెక్కింది. కాబట్టి నేను అంటున్నాను, దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? రెండవది, వాక్యం వినే టైంలో సెల్ ఫోన్ ఆఫ్లో ఉండాలి. వాక్యం వినే టైంలో అసలు ఇక ప్రపంచాన్ని మర్చిపోయి ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలా ఎవరైతే శ్రద్ధగా దేవుని వారో, అలా శ్రద్ధగా వాక్యం విని దాన్ని గైకున్న వారికి లోకస్తుల మీదకి వచ్చే రోగాలు లాంటివి ఏవి వారి మీదకి రానివ్వడు. అంతమాత్రమే కాదు, ఏదైనా వచ్చినా వాళ్ళను స్వస్థపరుస్తాడు వెంటనే దేవుడు. కొట్టాలి చప్పట్లు, చప్పట్లు అందరూ కొట్టండి. ఏసయ్యా మీకు స్తోత్రం అనండి, ఏసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గార్లు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో,
సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.